హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే థంబ్నైల్ చూస్తేనే మీకు సగం అర్థమై ఉంటుంది. ఎస్, ఈ వ్లాగ్లో ప్రమాదవశాత్తు ఎముకలు కీళ్ళు విరిగిన వారికి రూపాయి తీసుకోకుండా ప్రకృతి వైద్యం అందిస్తున్న కలియుగ సుశృతుడు, మానవతావాది, అన్నిటికీ మించి సేవాతత్పరుడు అయినటువంటి బడే సత్యనారాయణ గురించి, అలాగే ఆయన చేస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకుందాం. వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా విలువైనది. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తెస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. విషయంలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది సంగంవలస గ్రామం. సంగంవలస పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది వంశపారంపర్యంగా ప్రజలకు ప్రకృతి వైద్యం అందిస్తున్న బడే సత్యనారాయణ వారి కుటుంబ సభ్యులు. ఇంకా పాత తరానికి సత్యనారాయణ గారి తండ్రి బడే స్వామినాయుడు గారు కూడా సుపరిచితమే. రోడ్డు ప్రమాదాలు, ఇతర అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లలో ఎముకలు కీళ్ళు విరిగిన వారికి ప్రకృతి ప్రసాదించిన వనమూలికలతో కట్లు కట్టి ఎముకలను అతికించడంలో సిద్ధహస్తుడు బడే సత్యనారాయణ. ఎముకలు విరిగిన భాగాన్ని చేతితో తాకి కట్టు కట్టి క్షణాల్లో రోగికి ఉపశమనం కలిగించడం బడేకు మాత్రమే తెలిసిన విద్య. ఎన్ని రోజుల్లో గాయం మానుతుంది అని అంచనా వేసి మరీ కరెక్ట్గా చెప్పడం సత్యనారాయణకే సొంతం. అడవిలో దొరికే వనమూలికలతో ప్రత్యేకంగా తయారు చేసే తైలం సంగం వలసలో మాత్రమే దొరుకుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. రూపాయి తీసుకోకుండా వైద్యం అందించడం పట్ల బడేవారి మనసు బడా అని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంత వాసులే కాకుండా ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంత వాసులు కూడా వైద్యం కోసం సంగం వలస రావడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో పుట్టూరు కట్టు తర్వాత సంగం వలస సత్యనారాయణ కట్టు ఫేమస్ అనేది అందరూ ఒప్పుకునే సత్యం. వైద్య రంగంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆయన చేస్తున్న సేవకు, కృషికి ఎన్నో అవార్డులు ఆయనకు పాదక్రాంతమైనా ఇప్పటికీ నిరాడంబరంగానే జీవించే సత్యనారాయణ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం. ఇప్పుడు పరిసర ప్రాంత ప్రజల మాటల్లో సంగం వలస ప్రాముఖ్యత తెలుసుకుందాం. నా పేరు వినోద్, అది నర్సిపో. సాధారణంగా ఈ చుట్టుపక్కల విలేజ్లో ఎక్కడైనా ఎన్నో ఏళ్ళ తరబడి ఏదైనా ఎక్కడైనా పడిపోవడం కానీ, ఏదైనా ఎముకలు సరిగ్గా పనిచేయకపోవడం కానీ, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో చుట్టుపక్కల ప్రజలందరికీ తెలిసేది ఏంటంటే, ఎవరు అంటే చాలా సంవత్సరాల నుండి అందరికి తెలుసు, చుట్టుపక్కల తెలిసింది ఏంటంటే సంగం వలస వెళ్ళండి, అక్కడ వైద్యం బాగుంటుంది, ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లం ఇమీడియట్గా రెక్టిఫై అవుతుంది అని చుట్టుపక్కల ప్రజలందరూ అనుకునేది ఎన్నో ఏళ్ళ తరబడి. సో ఎవరికైనా తెలియకపోయినా కూడా వాళ్ళు చుట్టుపక్కల ప్రజలు ఎవరైనా చెప్తారు, ఇలాగ సంగం వలస వెళ్ళండి, ఇలాగ ట్రీట్మెంట్ అవుతుంది, చక్కగా వాళ్ళు నయం చేస్తారు ఇన్సిడెంట్ బట్టి అని. సో ఎన్నో ఏళ్ళ తరబడి బాగా ఫేమస్ అన్నమాట, ఇక్కడ బాగా పాపులర్ అయిన ప్లేస్ అన్నమాట ఇది.
सो ఈ చుట్టుపక్కల విలేజ్ లో ఎక్కడైనా ఏ సంఘటన ఏ ఇష్యూ అయితే ఇమిడియట్ గా ఇక్కడికే తీసుకొస్తారు అన్నమాట। గాయపడిన క్షతగాత్రులు చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేని పేద మధ్యతరగతి వారు సంగం వలస సత్యనారాయణ వైద్యాన్ని ఆశ్రయించడం పరిపాటే। పేద మధ్యతరగతి ప్రజలే కాకుండా రాజకీయ సినీ ప్రముఖులు కూడా ప్రకృతి వైద్యం కోసం సత్యనారాయణని ఆశ్రయించడం విశేషం। ఈ విధంగా సంగం వలస బడే కుటుంబ సభ్యుల ద్వారా ప్రఖ్యాతి గాంచి పార్వతీపురానికి మకుటాయమానంగా కీర్తి గడించింది। ఇప్పుడు ఆయన మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం। నా పేరు బడే సత్యనారాయణ। ఎముకలు ఇరిగిపోయిన దానికి ఇక్కడ వైద్యం చేస్తాను। కీళ్ళు ఎముకలకు ఇక్కడ వైద్యం। ఎక్కడెక్కడో నుంచి ఒరిస్సా నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఈ ప్రదేశమంతా కూడాను ఈ జిల్లాల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళు వస్తున్నారు। మా తాతగారి నుంచి ఇది వస్తున్న వైద్యము వంశపారంపర్యంగా ఈ వస్తున్న ఈ వైద్యాన్ని నేను కూడా ఈ నడుపుతున్నాను। నా దగ్గరికి ప్రముఖులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి వైద్యం నేను చేస్తున్నాను। వాళ్ళందరూ మన్నల్లో పొందుతున్నాను। ఇక్కడ వైద్యం అనేది ఫ్రీగా చేస్తున్నాను। వాళ్ళకి సరిపడే మెటీరియల్ కి మాత్రమే వాళ్ళు విచ్చింది తీసుకుంటూ వైద్యాన్ని అందిస్తున్నాం। నా దగ్గర రాజకీయ ప్రముఖులే కాక సినీ ప్రముఖులు కూడా నేను వైద్యం చేసి ఉన్నాను। తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఏరియాలో నేను కూడా కొన్ని రాలేని పరిస్థితుల్లో నేను కూడా ఇల్లి వైద్యం చేయడం జరిగింది। ఇక్కడ ఎటువంటి ఫీజులు లేవు। సేవా దృక్పథంతో మాత్రమే ఈ వైద్యాన్ని నేను చేస్తున్నాను। ఇది మా తాతలు పేర్లు నిలబెట్టడాని కోసం ఈ వైద్యాన్ని నేను ఇలాగ నొప్పుతున్నా। పెద్ద హాస్పిటల్ కి వెళ్ళనోళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది గనక కొంతమంది అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ వారు। ఇప్పుడు నా దగ్గరికి పెద్ద పెద్ద ఇరిగిపోయినోళ్ళు కూడా వచ్చి నేను అవి తయారు చేసి వాళ్ళ మన్ననలు నేను పొందుతున్నాను। ఈ రోజు కూడా కొన్ని లక్షల 10,000 మంది కూడా ఉన్నారు। నా నంబర్ 9440413762 ఇంకో నెంబరు 9989988969 ఇది వాట్సాప్ నెంబరు। ఇక్కడికి వచ్చే పేద ప్రజలు డబ్బున్న వాళ్ళు ఎగలాగైనా చేసుకుంటారు। పేద ప్రజలకి నేను వైద్యం చేసి వాళ్ళ మన్నలు పొందుతున్న ఆ బయట వాళ్ళు చెప్తుంటే నాకు ఆ ఆనందాన్ని మరింత కష్టపడి చేయాలనే మరి కుతూహలం కలుగుతుంది। సతీష్ కాకి మొక్కల యూట్యూబ్ ఛానల్కి ధన్యవాదాలు। వాళ్ళకి నా నమస్కారాలు। ఇది తెలుసుకొని వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను। 10 మంది తెలియపరుచుతున్నారు గనక నాకు చాలా ఆనందదాయకంగా ఉంది। ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్। సైనింగ్ ఆఫ్ యువర్ సతీష్ కాకిముక్కల।